చంద్రబాబు నాయుడు గారి గురించి మందరికి తెలిసే ఉంటుంది ఎన్ని హామీలు ఇచ్చినాడో తెలుసు తల్లికి వంద ప్రతి బిడ్డకి తల్లికి వందనం లెక్కన 15,000 ఇస్తానన్నాడు ఆడబిడ్డ అనేది కింద ప్రతి మహిళకి 1,500 రూపాయల లెక్కన నెలకి ఇస్తానని చెప్పారు ఉచిత ఇసుక అనేది నేను ఇస్తానని చెప్పి మొన్న నిన్న చెప్పుకొచ్చాడు కానీ ఈ రోజు కనుక మనం చూస్తే ఉచిత ఇసుక పరిస్థితి ఏంటంటే ఉచిత ఇసుక కానీ లిక్కర్ కానీ ఈ రెండింటిని ఈ పథకాలన్నీ అటు చూస్తే నాకు డైనాస్ట్ అని చెప్పాడు ఈ రెండింటిని మాత్రం అమలు చేస్తారని చెప్తున్నాడు ఆ రెండు కూడా ఎవరికి ఇచ్చాడు లిక్కర్ కానీ ఇటు ఉచిత ఇసుక చెప్పి ఇవన్నీ కూడా ఆ తెలుగుదేశం ఎమ్మెల్యేలకి ఆ నాయకులకి వాళ్ళ చేతుల్లోనే కట్టబెట్టాడు న
పక్కన షాపులు పెట్టుకోవడానికి ప్రతి ఇంట్లో కూడా బెల్ట్ షాపులు ఇస్తా ఉన్నారు. ఎట్లా ఎట్లా బతుకుతారు సామాన్యులు అంతా కూడా? ఇంతకుముందు గవర్నమెంట్ షాప్ ఉంటే వాడు ఏదో లిమిటెడ్ టైం పెట్టుకొని షాప్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయేవాడు. ఈ రోజు అక్కడే తాగిస్తా ఉన్నారు, అక్కడే ఉంటా ఉన్నారు, అపార్ట్మెంట్ మధ్యలో పెడతా ఉన్నారు, మంచి మంచి బస్ స్టాప్స్ లో పెడతా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ మహిళలు ఎవరికి చెప్పుకోవాలి? పోయి ఎమ్మెల్యేని చెప్తున్నామా, మంత్రిని చెప్తున్నామంటే ఆయనే పాటలు పాడి ఆయనే షాపులు బంద్ చేస్తా ఉంటే ఇంక ఎవరికి చెప్పుకోవాలి? ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి గతంలో ఏ రోజు కూడా లేదు. ఏదైనా సమస్య వస్తే అధికారులకు చెప్పుకుంటాం, అధికారులు లేకపోతే మంత్రికో ఎమ్మెల్యేకో చెప్పుకుంటాం. ఇప్పుడు వాళ్లే, ఇసుక వాళ్లే, లిక్కర్ వాళ్లే, ఈ రెండు పథకాలే నేను ఇస్తున్నాను నా తమ్ముల కోసం, వాళ్ళు బతికించుకోవడానికి, వాళ్ళని బాగుపరచడానికి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు పథకాలు ఇస్తే ఆ రెండు మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టుకొని అర్ధరాత్రులు, ఈ రోజు మన నెల్లూరులో గర్వపడచ్చు, మనకి ఇసుక చాలినంత ఉంది, సామాన్యులు ఇల్లు కట్టుకోవాలన్నా అలానే దీని మీద ఆధారపడినటువంటి ఈ భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా ఆ ఇసుక ఉన్నందువల్ల పనులు కానీ ఇవన్నీ కూడా ఉండేవి. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మనకి ఇసుక దొరకట్ల. రాత్రులు కానీ చూస్తే ఒక్కొక్క టిప్పర్కి 40 యూనిట్లు వేసుకొని 70 టిప్పర్ల నుంచి 100 టిప్పర్లు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయి, చెన్నై కానీ బెంగళూరు కానీ. ఇది మన దౌర్భాగ్యం. మనకు వచ్చేటప్పటికి మాత్రం 100 కండిషన్లు, పేరుకేమో ఉస్తే ఇసుక. అందుకే వైఎస్ఆర్సీపీ చెప్తా ఉంది, పారదర్శకంగా ప్రతి సామాన్యుడికి కూడా ఉచిత ఇసుక అందాలి. ఈ రోజు ఈ కార్యక్రమం చేసి ఆపడం కాదు, రాబోయే రోజుల్లో అటు లిక్కర్ మీద కానీ ఇటు ఉచిత ఇసుక మీద కానీ ఎక్కడైనా కూడా సామాన్యులకి ఇబ్బందిగా ఉంటే వైఎస్ఆర్సీపీ తప్పకుండా అండగా ఉంటుందని మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తూ ఇక్కడికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో రాబోయే 4.5 సంవత్సరాల పాటు వైఎస్ఆర్సీపీ ముందుకు వెళ్తుందని అందరికీ కూడా హెచ్చరిస్తూ మీ అందరికీ కార్యక్రమాలు హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు. కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2, లినెన్ బాటిక్ సారీ 1499 రూపాయలకే 2, సిల్క్ కోటా జరీ సారీ 1699 రూపాయలకే 2, లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే 2, ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2, కుర్తీస్ 799 రూపాయలకే 2, గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే 2, బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు 50% ఆఫ్, ఫ్రాక్స్ 1299 రూపాయలు 50% ఆఫ్, గాగ్రాస్ 1399 రూపాయలు 50% ఆఫ్, టీ షర్ట్స్ 2 250 రూపాయలకే, మ్యాన్స్ జీన్స్ 3 999 రూపాయలకే, ట్విల్స్ షర్ట్స్ 2 899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు.